नमस्ते अंडी, वेलकम टू माय चैनल। मन संस्कृति सांप्रदायालु आचार व्यवहारालु एंतो मुख्यमैनवी। ई चराचर सृष्टि समस्तंलो दैवान्नि दर्शिंचगलगडं पूजिंचडं मन प्रत्येकत। अलागे मन संस्कृतिलोनि तिथुलु नक्षत्रालु वारालु मासालु वंटिवन्नी वेटिकवे प्रत्येकतलु कलिगि उन्नायि। చంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలోని 12 నెలలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ వాటిలో శ్రావణ మాసం ఉత్కృష్టమైనది। ముఖ్యంగా శ్రావణ మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది। మహిళలు పాటించే వ్రతాల్లో అధికంగా ఈ మాసంలోనే ఉండటం వల్ల వ్రతాల మాసంగా పేరు పొందడంతో పాటు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా కూడా పేర్కొనబడింది। శ్రావణ మాస వ్రతాలనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మి వ్రతం। ఆ తర్వాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం మంగళగౌరీ వ్రతం। దీనికి శ్రావణ మంగళగౌరీ వ్రతం అని మంగళగౌరీ నోము అని పేర్లు। ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవ తరం కలకాలం నిలుస్తుందని ప్రతితి। ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి। ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి అన్న మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడగగా శ్రీకృష్ణుడు మంగళగౌరీ మహాదేవత ఆ పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధి చెందింది। త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు। అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతై వెలుగుతున్నాడు। ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారాల్లో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు। ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పాడని పురాణాల కథనం। పురాణాల కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తుంది। మరి ఈ వ్రతాన్ని ఎవరు చేయొచ్చు అంటే మంగళగౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదులు చేయాలి। అంటే వివాహం జరిగిన అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి। శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి ఆ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని వారాలు వ్రతాన్ని చేయాలి। ఒకవేళ ఏవైనా ఆటంకములు ఏర్పడినా ఏదైనా ఒక వారం కానీ రెండు వారాలు కానీ చేయలేకపోతే అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మన పురాణాలు సూచించాయి। శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు చేయడానికి వీలు కలగదో అన్ని మంగళవారాలు భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాలలో చేయవచ్చు। అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి। ఈ విధంగా పెళ్ళైన సంవత్సరం నుంచి మొత్తం వరుసగా 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి। మరి ఈ వ్రతం చేయడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం। అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది। ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త గాని లేదా ఇతర ముత్తైదుల సహాయంతో గాని వ్రతాన్ని ఆచరించవచ్చు। వ్రతమును చేసే రోజు ఉదయం నిద్రలేస్తూనే ముందుగా భర్త పాదాలకు తల్లిదండ్రులకు అత్తమామలకు ఇతర పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందాలి। వ్రతం ఆచరించే నాటి ముందు రోజు రాత్రి పలహారం భుజించి ఉపవాసం ఉండడం శ్రేష్టం। వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి। వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి। ఇక వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండడం మంచిది। వ్రతానికి తప్పనిసరిగా 5 మంది ముత్తైదులు పేరంటానికి పిలిచి వారికి వాయనములుగా ఇవ్వాలి। అయితే కొన్ని ప్రాంతాలలో మొదటి వారం 5 మంది, రెండవ వారం 10 మంది, ఈ విధంగా రెట్టింపుతో ముత్తైదుల్ని ఆహ్వానించి వాయనములు ఇచ్చే ఆచారం ఉంది। ఇది చేసే వారి శక్తిని బట్టి ఉంటుంది। ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి। వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించడం మంచిది కాదు। ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి। ఇక పూజకు గరిక, ఉత్తరేణి, తంగేడి పూలు తప్పనిసరిగా వాడాలి। ఈ నియమాలన్నీ పాటిస్తూ మంగళగౌరీ వ్రతాన్ని చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి ఐదవ తనం కలకాలం నిలిచి ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।